Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, అక్కడ పార్టీపై ఆశ వదిలేసుకున్నట్లేనా అవటానికి తెలుగుదేశం పార్టీకి చాలా బలమైన జిల్లా అయినా అదంతా గత చరిత్రగా మిగిలిపోయిందా? తాజాగా జరిగిన పరిణామాలు చూస్తూ ఉంటే అవుననే అనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే, ఈ నెల 13వ తేదీ ఉదయం కృష్ణా జిల్లా నేతల సమావేశం జరిగింది. సమావేశం మొదలైన కొద్దిసేపటికే పార్టీ నేతల మధ్య గొడవలు మొదలయ్యాయి. దాంతో మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న నాగుల మీర సమావేశం నుండి అర్ధాంతరంగా వెళ్ళిపోయారు. ఎందుకు గొడవైందంటే, సమావేశం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో బుద్ధా ఫోటో లేదట. ఇదే విషయమై బుద్ధాకు సమావేశం ఏర్పాటు చేసిన వారికి మధ్య పెద్ద గొడవే జరిగిందని సమాచారం. ఇక్కడ విషయం ఏంటంటే, విజయవాడ నేతల్లో బుద్ధా, మీర, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ ఒక టీం. వీళ్లకు ఎంపీ కేశినేని నానితో ఏమాత్రం పడదు. అలాగే మాజీ మంత్రి దేవినేని ఉమకు ఎంపీకి మధ్య సంబంధాలు ఉప్పు నిప్పు. అలాగే మాజీ మంత్రికి ముగ్గురు నేతలకు కూడా ఏమాత్రం పడదు. ఈ 3-4 గ్రూపుల్లోని నేతల్లో ఒకరు అవునంటే మిగిలిన గ్రూపుల్లోని నేతలు కాదంటారు. ఒకళ్ళని మరొకళ్ళు వ్యతిరేకించుకుని గొడవలు పడడం వల్లే విజయవాడ కార్పొరేషన్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. అయినా సరే ప్రతి చిన్న విషయానికి గొడవలు పడుతూనే ఉంటారు. వీళ్ల మధ్య సయోధ్య చేద్దామని చంద్రబాబు నాయుడు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాక చివరకు వదిలేశారు. తాజా వివాదంపై బుద్ధా మాట్లాడుతూ, ఫ్లెక్సీలో తన ఫోటో లేకపోవడంలో తనకేమీ కోపం లేదని అన్నారు. కాకపోతే జిల్లాలో పార్టీ పరిస్థితి చూస్తుంటేనే తనకు ఏడుపు వస్తోందని చెప్పారు. ఇక్కడ ఎవరి మాట ఎవరూ వినరని, అందరం కలిసికట్టుగా పనిచేయాలన్న బుద్ధి కూడా లేదని అన్నారు. అందరినీ కూర్చోబెట్టి చంద్రబాబు క్లాస్ పీకినా ఎవరికీ బుద్ధి రావడం లేదన్నారు. సో నేతల వ్యవహారం చూస్తూ ఉంటే వచ్చే ఎన్నికల్లో కూడా ఇలాగే గొడవలు పడుతుంటారన్న విషయం అర్థమైపోయింది. మనం గెలవకపోయినా పర్వాలేదు, పక్కవాడు గెలవకూడదన్న మనస్తత్వం బాగా పెరిగిపోయినట్లుంది తమ్ముళ్లలో. ఈ గొడవల కారణంగానే వచ్చే ఎన్నికలలో కృష్ణా జిల్లాలో ఎదురు దెబ్బలు తప్పేటట్లు లేదు.